ఇక దాంతో పాటుగా నిన్న బాలక సుమనవ్ పనిచేసాడు. ఏం పనిచేసాడు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సహా పలు ఛానళ్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు. కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతినేలా వార్తల ప్రసారం. లిక్కర్ పాలసీ కేసులో అసత్య ప్రచారం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలక సుమన్. ఇంకా చేయాలి, చాలా చేయాలి. ఒకటి రెండు కాదు, దాదాపుగా 16 న్యూస్ ఛానళ్ళకు సంబంధించిన లీస్ట్ ఉన్నది. ఆ లీస్ట్ నేను చెప్తున్నాను కదా, ఎవడి నోటుకొచ్చినట్టు ఆధారాలు ఏం లేవు. కనీసం ఈ పేపర్ను చూశానని చెప్తారా అంటే అది కూడా లేదు. ఎందుకంటే దినపత్రికలల్లో వాడికి నచ్చిన జర్నలిజమే. వాళ్ళని జోకాలి కదా, కింద జోకాలే, జోకుడు పచ్చి పెట్టినాయి. ఈడోగడు ఏది ఈనాడు ఒకటి, ఆంధ్రజ్యోతి ఒకటి, వెలుగు ఒకటి, దిశ ఒకటి, వీళ్ళంతా ఇట్లా జోకుడు జాకి పెట్టి లేపుతారు రేవంత్ రెడ్డిని. ఓ మా రేవంత్ రాను, మూడు రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు, ఒక్కరో ఆ సూర్యుడు అన్నట్టుగా వీళ్ళు లేపు లే ఏం లేస్తారు. కంటెంట్ ఉంటే ఎక్కడైనా లేస్తాడు ఆయన. ఆయన ఏమన్నా అంటే రెండు రోజులు రాజముద్ర అంటాడు, రెండు రోజులు లోగోలు చేంజ్ చేస్తా అంటాడు, రెండు రోజులేమో లిక్కర్ అదేంది మన ఫోన్ ట్యాంపరింగ్ అంటాడు, రెండు రోజులు కాళేశ్వరం అంటాడు, రెండు రోజులు దాని మీద అంటాడు, ఇంకో రోజు ఇంకొకటి. ఏం జరుగుతున్నది తెలంగాణ? ఏమైనా పరిపాలన అయినదా? ఏమైనా పరిపాలన చేసిండా రేవంత్ రెడ్డి? ప్రజలకేమైనా ఉపయోగకరమైన ముచ్చట ఒకటనే చెప్పిండా? కరెంటు కోతలు, సాగు త్రాగు నీరు కష్టాలు ఇప్పటికీ ఉండే, దాని మీద వార్తలు రాయరు. ఆ కొనుగోలు కేంద్రాలలో ఇంకా వస్తలేట, ఇవన్నీ అద్దు గట్లు ఉంటుంది మరి తెలంగాణ అంటే.